ఊర్వశి ఒకటి తరఫున నన్ను ఆహ్వానించి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ లాంచింగ్ చేసిన రామ్ సత్యనారాయణ గారికి అండ్ సంధ్యా రవి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బేసికలీ అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది నేను గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు 2022లో జరగబోయేది 4వ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్లో ఎవరైనా సరే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫెస్టివల్ త్రూ లోకల్ టాలెంట్ని గుర్తించి వాళ్ళకు సరైన గైడెన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం. అండ్ మా ముఖ్య ఉద్దేశంలో ఊర్వశి తరఫున మీరు ఇచ్చిన సహాయ సహకారాలు అండ్ మీరు అందించబోయే సహాయ సహకారాలు అపూర్వమైనవి సార్. అండ్ మా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిన ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఊర్వశి ఓటీటీలో పెట్టడానికి సార్ వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే ఒక మంచి కథతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి రామ్ సత్యనారాయణ గారు రవి గారు రెడీగా ఉన్నారు. మీరందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ మీ షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కింద నంబర్లకు కాంటాక్ట్ చేయండి. సో వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అవి పంపిస్తారు అండ్ మీరు అప్లై చేయండి. ద బెస్ట్ అనుకున్న ఫిలిమ్స్ అన్నింటినీ మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక హైదరాబాద్కి సంబంధించిన వెంకట్ కట్టా గారు, ఈయన కట్టా సుబ్బారావు గారి అబ్బాయి, సో స్క్రిప్ట్ రైటింగ్ సెషన్లో ఉన్నారు. అండ్ ఈవెన్ వెంకటేశ్వరరావు గారు, ఆయన తెనాలి అని ఒక 3D యానిమేషన్ మూవీ స్క్రిప్ట్ రైటరు. సో ఇలాంటి జీనియస్ పర్సన్స్ చేత ఈ ఫిల్మ్ స్క్రూటినీ అనేది జరుగుతుంది. అయిన తర్వాత మేము 24వ తేదీన ఇనాగురల్ ఫంక్షన్ ఉంటుంది. 25, 26వ తేదీన ఏవైతే ఫిల్మ్స్ అయితే మనకు వచ్చాయో వాటన్నింటినీ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెమిసెస్లో మేము స్క్రీన్ చేయడం జరుగుతుంది. 27వ తేదీన మనం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించి సో వాళ్ళందరికీ అతిథుల సమక్షంలో, రామ్ సత్యనారాయణ గారి సమక్షంలో అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుంది అండ్ అక్కడే. సో ఇదంతా ఒక గ్రేట్ థింగ్గా ఉంటుంది. అండ్ మమ్మల్ని ఆశీర్వదించిన రామ్ సత్యనారాయణ గారికి, రవి గారికి నేను ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.